నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని తెలుగు సినీ నిర్మాతలు కలిశారు. ఇందుకీ వాళ్ళు ఎందుకు కలిశారు, కలవడం వెనుకల కథేంటి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ దర్శకులు, సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే మ్యామ్. తెలుగు సినీ చిత్రసీమ నిర్మాతలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కొత్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. సో ఇంతకీ ఎందుకు కలిశారంటారు? వాళ్ళు ఎప్పటి నుంచో కలుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కలిశారు, ఏం మాట్లాడారంటారు? అంటే మాట్లాడడానికి ఎవరో ఒకరిద్దరు మైక్లో బయటలు ఇచ్చారు. అంటే ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు, వాళ్ళ పెట్టుబడికి తగ్గ టికెట్ రేటు పెట్టుకోకపోవడం వల్ల ఎంతెంత నష్టపోయారు. ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ నిర్మాతల మండలి అపీల్ని, అంటే నిర్మాతల మండలితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి లాంటి పెద్ద యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురైన అవమానాలు, దాంతో పూర్తిగా ఇండస్ట్రీ అంతా ఇంకా ఆ ప్రస్తావనే గవర్నమెంట్ది తీసుకోకుండా నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరారు. ఎవరు వీరు? అల్లు అరవింద్, అశ్వినీ దత్, దిల్ రాజు, సురేష్ బాబు, తర్వాత ఏమో ఈయన ఎవరు, చినబాబు, అవును, విశ్వేశ్వరరావు, ఎవరున్నారు, టీవీ, వీళ్ళందరూ బయలు, సుప్రియ, కొంచెం ఈ కూటమి అంతా బయలుదేరి, నా ఏం రత్నం, వీళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు రెండు, అంటే అంశాల్లో వాళ్ళ తాలూకు యాక్సెప్టెన్స్ తీసుకుందామని వచ్చారు. మొదటిది నిర్మాతలు పడుతున్న కష్టాలు, రెండవది వీరిని సినిమా, తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ తరఫున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని ఘనంగా సన్మానిద్దామని అనుకుంటున్నారట. ఓకే, అది విషయం. అంటే నిర్మాతల మండలి అంటే నాకు వచ్చిన సందేహం, అంటే ఎప్పుడు అంటుంటారు ఆ నలుగురేనా నిర్మాతలు, మరి ఇక మిగతా నిర్మాతలు లేరా? ఒక 3000 మంది పైచిలుకు నిర్మాతలు ఉన్నా దీంట్లో 300 మందిని రమ్మని చెప్పటం లేదు. దాన్ని క్యారెక్టర్స్గా డివైడ్ చేయండి. చిన్న నిర్మాతల తరఫున ఎవరో రావాలి. ఏ నటుకుమారు, ఇంకెవరో చిన్న నిర్మాతల తరఫున గట్టిగా మాట్లాడేవాడు ఓడి కావాలి. అవును. తర్వాత ఏంటంటే ఇప్పుడు రకరకాల నిర్మాతలు ఉంటారండి. మామూలు సినిమా సాదా సీదా 50 కోట్లతో సినిమా తీసుకుంటాడు, దాన్ని మార్కెటింగ్ చేసుకుంటే బతుకుతాడు, లేకపోతే అక్కడి నుంచి డిప్రెస్ అయిపోతాడు అన్నమాట. వీళ్ళందరినీ కలుపుకొని రాలేదేమో అని ఒక ఆలోచన. నిర్మాతల మండలి అంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు, దానయ్య ఒకడు వచ్చాడు. అవును సార్. అంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు మాత్రమే నిర్మాతల అన్నది నాకు వచ్చే సందేహం. అందరూ రావాలి కదా. అవును. ఇకపోయినట్టయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఎలాగ వస్తారు పవన్ కళ్యాణ్ దగ్గరికి? జనసేన పార్టీకి చెందిన దుర్గేషు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కనుక పవన్ కళ్యాణ్ ఏదైనా సందేశం ఇచ్చినట్టయితే అది అమలు చేస్తాడు కనుక వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారము మనం చూస్తే కనుక ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలి కదా సార్? లేదండి, ముఖ్య ఉప ముఖ్యమంత్రి తర్వాత 5 శాఖలతో ఉన్న ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రిని కూడా కలవాలి కదా సార్? అది పూర్తిగా వినండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నన్ను కలిసిన పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మా ఇద్దరూ సమమే, మా ఇద్దరి మధ్య తేడా లేదని ఒక మాట అన్నాడు. అది నిజానికి కరెక్టే. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసినా అందరికీ ధన్యవాదాలు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలవమంటారు. ఆ మాత్రం ఆలోచించకుండా వచ్చినటువంటి మనుషులు కాదు వాళ్ళు, చాలా పెద్ద తలకాయలు వీళ్ళందరూ. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళు ఎలా పవన్ కళ్యాణ్ని ఫేస్ చేయగలుగుతున్నారు అన్నదే నా డౌట్. అంటే ఏమని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల్ని ప్రభుత్వం అడ్డం పెట్టినట్టు, రిపీట్, పవన్ కళ్యాణ్ సినిమాల్ని ప్రభుత్వం అడ్డం పెట్టినప్పుడు ఈ పెద్దలందరిలో ఒకరైనా ప్రతిఘటించారా? పవన్ కళ్యాణ్ సినిమా మనిషి కాదా? సినిమా మనిషిగా కదా భీమలా నాయక్ సినిమా తీశారు, దాన్ని చంపేశారే, ఒక్కరైనా మాట్లాడారా?
ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పేసి ఫిలిం ఛాంబర్లో పవన్ కళ్యాణ్ వచ్చి చిందులేసినప్పుడు మీలో ఒక్కరైనా సమర్థించారా లేదా ఒక్కరైనా స్పందించారా? రెండవది. మూడవది, సినిమా తరఫున, సినిమా నటుల తరఫున, సినిమా కుటుంబం తరఫున 14 సంవత్సరాలుగా ప్రభుత్వం పాటు చేస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఎవరైనా ఏ సందర్భంలోనైనా ఆయనకి అంటే సమర్థించిన సందర్భం ఉందా? ఒకటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అంతే కదా సార్, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నటువంటి ఈ నిర్మాతలు వచ్చి ఆయనకి స్వాగతం చెప్పి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలో మరి పవన్ కళ్యాణ్ చూస్తాడు. ఒకటి, వీళ్ళు ఎందుకు వచ్చారంట, మా బడ్జెట్ ఎక్కువ వస్తుంది, సినిమా రన్నింగ్ లేదు, కలెక్షన్స్ లేదు, మా బడ్జెట్ తగ్గట్టుగా సినిమా రేటు నిర్ణయించలేకపోతున్నాం. అటువంటి సందర్భంలో బాహుబలికి కూడా నష్టాలు వచ్చాయి, శోభు వచ్చాడు, నష్టాలు వచ్చాయి అని చెప్పడానికి వచ్చారు వీళ్ళు. సో వాట్, వచ్చాయి కరెక్టే, మీరు మీలో ఐకమత్యం లేదే, మీరందరూ వస్తారు, గుమ్మగూడి ఎవరో సంబంధిత ఒక మంత్రి దగ్గరికి వస్తారు, అందరూ కూడా ఐకమత్యంతో ఒక పిటిషన్ వేస్తారు. వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి సినిమా వాళ్ళదే, ప్రభాస్ సినిమా ప్రభాస్దే, ఇవేనో పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్దే, ఈ నష్టపోయినా పర్వాలేదు, దిల్ రాజ్ సినిమా దిల్ రాజ్దే. మరి వీళ్ళు ఎలాగా మరి ఏ ఉద్దేశంతో వచ్చి ప్రభుత్వాన్ని అపీల్ చేస్తారు అన్నది కొంచెం ఐకమత్యం మీలో ఉండాలి కదా. ఐకమత్యం మీలో లేకుంటే ఎవరి సినిమా కోసం వాళ్ళే పాటుపడుతున్నప్పుడు, ఐకమత్యం లేనప్పుడు మీ తల కోరికలు ఏమిటి, మీరు సాధించవలసిందా ఏమిటి? మీరు అందరినీ చూస్తున్నారా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా వాళ్ళ లేకపోతే ప్రజల, అంటే ప్రజల సార్లు సంక్షేమాన్ని చూడవలసిన అవసరం మంత్రులకు ఉందా, గవర్నమెంట్కి ఉందా లేదా? మీరు అన్ని పరిశ్రమలకి రాయితీలు ఇస్తున్నారు, అన్ని పరిశ్రమలు కూడా మీరు ఏమేదో కొంచెం ఆ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏదో విధంగా కొంచెం వెసులుబాటు కల్పిస్తున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ కూడా పరిశ్రమే కదా, సినీ పరిశ్రమ అంటారు కదా, ఆ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు ప్రజలే కదా, ఆ ప్రజల గురించి మీరేం తీసుకుంటున్నారు? అంటే సానుకూలంగా వాళ్ళు కూడా బ్రతికే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా అన్నది ఈ పెద్దలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం. అల్లు అరవింద్ అక్కడ ఆయన టికెట్ల రేట్ల కోసం మేము రాలేదని చెప్పిండు. ఎవరు? అల్లు అరవింద్. మీరేమంటారు, టికెట్ల రేట్ల కోసం ప్రస్తావన వచ్చిండొచ్చు అంటారా? ఇది ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. చెప్పు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, మేము టికెట్ల రేట్ల కోసం మాట్లాడడానికి రాలేదు, సినిమా టికెట్ల రేట్లు అన్నాడు. అదేనండి, ఇప్పుడు వచ్చారండి, మినిస్టర్ దగ్గరికి వచ్చారు, వచ్చినప్పుడు సినిమా రేట్ల గురించి మాట్లాడడానికి రాలేదంటే మిగతా వాళ్ళందరూ ఊరుకుంటారా? నా సినిమా డబ్బులు రావటం లేదు, నేను అడగాలి కదా, అయ్యా పెద్ద సినిమా తీశాను, దానికి సంబంధిత అంటే ప్యారలల్గా దానికి ఎంతైతే బ్రేక్ ఇవ్వనైనా మాకు రావాలి కదా, అప్పుడు ఎంత టికెట్ పెట్టాలి కదా, బెనిఫిట్ షోలు మీరేమీ అలౌ చేయటం లేదు కదా, బెనిఫిట్ షోలు వేగిపోయినట్టు నిర్మాతకి ఏం మిగులుతుంది అని వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. వాళ్ళ సుఖాలు చెప్పడానికి ఎవరు రారు. అక్కడ 100 కోట్లు పెట్టి పెద్ద బంగ్లా కట్టానని చెప్పడానికి వస్తారా మినిస్టర్ దగ్గరికి? మాకు మీ తరఫు నుంచి మాకు రాయితీలేమి వస్తాయి? మేము అవుట్డోర్ ఉంది, అవుట్డోర్ వెళ్ళాలి, ఎక్కడ చూసినా 300 డబ్బులు తీసుకుంటున్నారు, మాకు అవుట్డోర్ ఫ్రీగా కల్పించండి అని కొన్ని ఏదైనా కోరికలు ఉంటే, జటిలమైన కోరికలు ఉంటే ఆ కోరికలు అడగడం కోసమే వస్తారు తప్ప టికెట్ల రేటు పెంచమని అడగడానికి రాలేదని ఒక అల్లు అరవింద్ చెప్పిన తర్వాత, అల్లు అరవింద్ ఎవరు, ఆయనకున్న పోర్ట్ఫోలియో ఏమిటి, దిల్ రాదు కదా మాట మాట్లాడవలసింది, అవును ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయనే కదండి, దిల్ రాదు మాట్లాడాలి. అరవింద్ మాట్లాడితే పెద్ద మనిషిగా మనం తీసుకోవడం కాదు, వీళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్న పెద్దగా ఆయన చెప్పాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పడమే కాకుండా క్యాలిక్యులేటెడ్గా స్టాటిస్టికల్గా చూపించాలి. ఇదిగో ఈ సినిమాకి ఎంత వచ్చింది, ఇదిగో ఈ సినిమాకి ఎంత నష్టం వచ్చింది, ఇదిగో ఈ సినిమా బెనిఫిట్ షోడు వేయిపోవడం ఉన్నది మొత్తం అంతా దాని తల్లి టోపోగ్రఫీ చూపించాలి కదా. అదొక విషయం. తర్వాత మీరు పెద్ద నిర్మాతలు గనక మొదటి నుంచి నిందపడుతున్న ఆ 4 నిర్మాతలు గనక వస్తే సరిపోతుందా, ఇండస్ట్రీ బాగుపడుతుందా, అదొక పెద్ద ప్రశ్న. పెద్ద సినిమాలు బాగుపడితే చాలా సార్, చిన్న సినిమాలు పోయినా లాస్ అయినా పర్లేదు అంటారా?
అదే నా ప్రశ్న. అంటే మొన్న ప్రమాణ స్వీకరణకు సంబంధించి అంటే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ అయింది, ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా, దాదాపు సంవత్సరం అయింది సార్. దానికి ఒక కొత్త కమిటీ వచ్చింది, దాదాపు దానికి 2 టీంలు పోటీ చేసినాయి, 2 అసోసియేషన్లు, 2 కార్యవర్గాలు. అందులో కార్యవర్గం గెలిచిన కార్యవర్గం వచ్చింది ఇప్పుడు, ఓకే. ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ కమిటీ మెంబర్స్ చాలా మంది, ఒక 40 మంది వరకు ఉన్నారు కదా సార్. అంటే వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదంటారా, వాళ్ళు ఏం ప్రశ్నించారా? లేదండి, మన ప్రజాస్వామ్యం లాగే ఇవి పడ్డాయండి ఎలక్షన్స్ అయిపోయి. ఆ ఎలక్షన్ లో ఎంపిక చేసుకున్నంత వరకే చాంబర్కి నేను ప్రెసిడెంట్ ని, నాకు ట్యాగ్ ఉంటుంది అంతవరకే. తర్వాత ఎవరు ఎవరికి సహకరించారు, ఎవరు ఎవరిని కచ్చాల బారి నుంచి కాపాడారు, ఎవరు ఎవరితో సంప్రదించి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, పెద్ద సినిమాలన్నీ రిలీజ్లన్నీ ఒకేసారి అయితే ఇక చూడండి, 3 నిలబడి సినిమా లేదు, థియేటర్లో సినిమా లేదు, మీరు ఇది ఏం ప్లానింగ్? ప్రొడ్యూసర్లో ఒక ఐకమత్యం కానీ వాళ్ళు ఒకసారి మీటింగ్ చేసుకొని ఈ పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇన్నాళ్ళు ఆ వ్యత్యాసంలో మన సినిమాలు రిలీజ్ చేసుకుందాం అని ఒక వాళ్ళో వాళ్ళు చర్చించుకొని ఒక చిన్న సినిమా నిర్మాతలు, చిన్న నిర్మాతలు తర్వాత మాట ప్రశ్నించే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు నట్టి కుమార్ లాంటి వాడు ప్రశ్నిస్తాడండి. అంటే అట్లాంటి ఇప్పుడు 3000 పైచిలుకు నిర్మాతలు ఉన్నారండి, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఒక 300 మంది, తర్వాత ఏమో వర్కింగ్ నిర్మాతలు ఒక 50 100 ఉంటారు కదా. అందులో ఒక్కొక్కరిని తీసుకోండి, మీరు వచ్చిందేదో ఒకసారి 20 మంది రండి, పెద్ద నిర్మాతలు రావాలి, చిన్న నిర్మాతలు రావాలి, ఇంకా చిన్న నిర్మాతలు రావాలి, వాళ్ళ కష్ట సుఖాలు ఉంటాయి. ఆ కష్ట సుఖాలని ఒకేసారి ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు కానీ 10 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వడు కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తనదైన ధోరణిలో ఆలోచిస్తారు, ఏ మాట కరెక్టు, ఏ మాట ప్రజలకు చేరుతుంది, ఏ మాట చిన్న నిర్మాతను నిలబెడుతుంది, ఏ మాట ఇండస్ట్రీని పచ్చగా ఉంచుతుందని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు చెప్పింది తీసి ఓకే అంటే కాదు కదా, ఓకే అనే రకం కాదు పవన్ కళ్యాణ్. ఓకే, ఇది ఇది కేవలం అంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు గనక ఆయన్ని అభినందించడానికి వచ్చిన పెద్ద ప్రొడ్యూసర్లు వీలు, కానీ ఈ సమావేశంలో ఒరిగేది ఏమి ఉండదు సార్. అది సమావేశం ఎప్పుడంటే ఒక గవర్నమెంట్ ఒక ముఖ్యమైన మంత్రి వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అమాత్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు ఇవి, అవుట్డోర్ షూటింగ్లు డబ్బులు కట్టలేకపోతున్నాం, తర్వాత మాకు లొకేషన్స్ లేవు, లొకేషన్స్కి వెళ్తే మాకు అక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు లేవు, అక్కడ కరెంటు విపరీతంగా అయిపోతుంది, ఇట్లాంటివన్నీ వారు మాట్లాడాలి కదా. చిన్న నిర్మాత అంతకుముందు సబ్సిడీలు ఇచ్చేవారు, ఇప్పుడు సబ్సిడీలు ఎక్కువ ఉన్నాయి. అయ్యా తీసేవారందరూ పెద్ద సినిమాలు చేస్తున్నారు, మహేష్ బాబుతో 1000 కోట్లు అంటున్నాడు, 1000 కోట్లు అన్నట్టు ఎన్నాళ్ళు పడుతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అంటే ఏమిటి, 1000 కోట్లతో ఎన్ని సినిమాలు తీయచ్చు, 1000 కోట్లతో ఎన్ని సినిమాలు తీసివచ్చండి. అందువల్ల పోను 100 కోట్లు చొప్పున సినిమాలు తీసినా 10 సినిమాలు తీయవచ్చు. 10 సినిమాలు తీస్తే ఎంతమంది సాంకేతిక నిపుణులు బతుకుతారు, 10 సినిమాలు తీస్తే 10 కనీసం అదో పక్షం 100 మంది అంటే 1000 మంది బతుకుతారు కదా. మర్యాద పూర్వకంగా భేటీ జరిగింది అంటారు, అంతే కదా సార్? అంటే మర్యాద పూర్వకం కాదు, ఈ భేటీకి అర్థం లేదంటాను నేను. ఓకే, చిన్న సినిమాలు బ్రతకాలా చావాలా, కొన్ని కష్టపడి చిన్న సినిమా తీసేవాడికి మీరు ఏమి రాయితీ ఇస్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి? చిత్ర పరిశ్రమను ఒప్పుకున్నప్పుడు పరిశ్రమలు అన్నిటికీ రాయితీలు ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాయితీలు ఎందుకోడు? అందరికీ వసతి గృహాలు ఇస్తున్నారు, ఇండస్ట్రీలో ఎవరికి వసతి గృహాలు ఇవ్వరా? సన్నక చిన్నప్పటి నుంచి లైట్ మ్యాన్గానే వాడు కంటిన్యూ అవుతాడు, వాడికి ఇల్లు ఉండదు, ఇల్లు కావాలి మాకు. చిత్ర పరిశ్రమ నీ ఓటు వేయలేదా, నీ గవర్నమెంట్ మీ పాటు పడలేదా, పాటు పడినప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించరు? ఈ ప్రశ్నలు రావాలి. రైట్ సార్, రైట్, ధన్యవాదాలు సార్. నమస్తే, థ్యాంక్ యూ.